ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశైలుదురు కీర్తనల గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవయందు నమ్మిక కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా మీరందరూ ఆనందగానము చేయుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవయందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు అని ప్రీలారా తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననో వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొను నట్టి చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి విరగగొట్టుము విరగొట్టుము యహోవా కొదమసింహముల కూరలను ఊడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలే నుందురు సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియూ మనుష్యులు ఒప్పుకొందురు అపోస్తులడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యసునందున్నారు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అని సహోదరి సహోదరులారా యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి మనము యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు యహోవా తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేయును నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలే ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు నమ్మిక వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు నమ్మిక ఉంచి ఎల్లప్పుడూ నిన్ను బట్టి సంతోషించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో నీతిగా యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్